రెండేళ్ల క్రితం వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు హిందీ తమిళ భాషల్లో అగ్ర హీరోలతో నటించి మెప్పించిన ఈ పొడుగు కాళ్ళ సుందరి ఇప్పుడు మరోసారి సినిమాలతో బెసికాంతే. ఇలాంటి సమయంలో మొదటిసారి తన బాయ్ ఫ్రెండ్ తో కెమెరా కంటికి చిక్కింది ఈ బ్యూటీ. గతేడాది పూజా హెగ్డే ఓ క్రికెటర్ తో డేటింగ్ లో ఉందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోనుందని ఊహాగానాలు వచ్చాయి. కొంతకాలం తర్వాత అవి పుకార్లు మాత్రమేనని తేలింది. అయితే పూజా రొమాంటిక్ లైఫ్ గురించి తాజాగా మళ్లీ పుకార్లు వ్యాపించాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో ఈమె డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరు కలిసి కారులో ప్రయాణిస్తున్న దృశ్యాలతో పాటుగా ముంబైలోని హోటళ్ల రెస్టారెంట్లకు తరచూ వెళ్లటం కనిపించిందని చెప్తున్నారు. రోహన్ మెహ్రా ఇదివరకే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టు ఫేమ్ తారా సుతారియాతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలిసిందే. తర్వాత వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. అతను ఇప్పుడు పూజా హెగ్డేతో ప్రేమాయణం సాగిస్తున్నాడని ఆరోపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర కొడుతోంది. ఉత్తరాంచల్కు చెందిన రోహన్ మెహ్రా ఇంకా బాలీవుడ్లో చెప్పుకోదగిన సినిమాల్లో నటించలేదు. అతను నటించిన రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి, కానీ యాడ్స్లో అతనికి తిరుగులేదు. 200 ఎక్కువ టీవీ వాణిజ్య ప్రకటనలతో పాటు ప్రింట్ యాడ్స్ చేశాడు. హిందీ బిగ్ బాస్ 10th సీజన్లో సెలబ్రిటీ కంటెస్టెంట్గా ప్రవేశించిన రోహన్ 5వ స్థానంలో నిలిచాడు. ఎక్కువగా టీవీ షోల వరకే పరిమితమైన బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. మరి ఇలాంటి సాధారణ వ్యక్తిని పూజా హెగ్డే ప్రేమించడం జరగదని ఆమె అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పూజా హెగ్డే స్పందించలేదు. మరి అతను నిజంగానే బుట్టబొమ్మ బాయ్ ఫ్రెండా లేక జస్ట్ ఫ్రెండ్సా అనేది పూజా రివీల్ చేస్తే కానీ ఎవరికి తెలియదు. అయితే గతంలో బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్తో పూజా హెగ్డే ప్రేమలో ఉందంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. వాటిపై గతేనాది పూజా రియాక్ట్ అయింది. నా గురించి తరచూ ఎన్నో వార్తలు వస్తుంటాయి, వాటన్నిటినీ నేను చదువుతూనే ఉంటాను. అయినా వాటిని పట్టించుకోను, ప్రస్తుతానికి నేను సింగిలే, సింగిల్ గా ఉండటమే ఇష్టమని చెప్పుకొచ్చింది. పైగా తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని, వేరువేరు భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించాలని ఉంది అని, అదే నా లక్ష్యమని చెప్పింది. ఇలాంటి వదంతులపై స్పందించే సమయం కూడా లేదని, ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను అని పూజా స్పష్టం చేసింది.